వన్నీ స్టాండర్డ్ గురించి మళ్ళీ వద్దాం, వన్నీ స్టాండర్డ్ గురించి మళ్ళీ చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు అశోక్ సార్ గారు, అదేవిధంగా మన రాజారాం గారు ఆన్లైన్లో ఉన్నారు కాబట్టి ఒకసారి ముందుగా మీరు ఎందుకంటే ఎలిగేషన్ చేశారు కాబట్టి అశోక్ గారి మీద, అశోక్ గారితో ఒకసారి తీసుకుని తర్వాత రాజారాం గారి దగ్గరికి వెళ్దాం. అశోక్ గారు, హలో అశోక్ గారు, వినపడుతుందా? నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే సార్. ఓకే, మీతో పాటు మీకు ఆన్లైన్లో కనిపిస్తున్నారు రాజారాం గారు, ఓకేనా? సో ఇప్పుడు ఏదైతే మానవతరాయ్ గారు, ఏదైతే కొన్ని కోచింగ్ సెంటర్లు అండ్ మానవతరాయ్ గారే కాదు మొత్తం చాలామంది మీద ఎలిగేషన్ చేస్తుంది అంటే అన్నీ కాదు, మీ కోచింగ్ సెంటర్ కొంతమంది విద్యార్థుల్ని మీరే ట్రైన్ అప్ చేసి ముసుగొలుపుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదిగో తర్వాత ఇవన్నీ ఈ కథలన్నీ ఇప్పుడు దీని మీద ఏంటి సార్ మీరు అంటే ఇప్పుడు విద్యార్థుల పట్ల మీ స్టాండ్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు మీ మీద వస్తున్నటువంటి ఎలిగేషన్స్కి మీరే సమాధానం చెప్తారు. నేను నిక్కార్సుగా గత 4 సంవత్సరాలుగా నిరుద్యోగుల సంబంధించి అంశం ఏదైనా, అది కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, జైలు కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, దేంట్లో నేను అశోక్ సార్ ఉద్యమంలో ఉన్నాడు. అశోక్ సార్కి ఇన్స్టిట్యూట్ ఉన్నది, అది వాస్తవం. నేను బతుకుదేరు కోసం ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను, దాంట్లో నేను 1000 కొద్ది ఫీజులు పెట్టాలా? రాష్ట్రంలో ఏ ఇన్స్టిట్యూట్ లో ఎంత మీ ఫీజులు ఎంత ఉన్నాయో చెప్పండి ఒకసారి, నేను ఎవరైనా పంపిస్తాను. ఎంత ఉన్నాయి మీ ఫీజులు? మాట్లాడుకుందాం. అశోక్ సార్ కలిసిన ఫోటో, ఆ ఫోటో ఏందో నీకు తెలుసా? అసలు ఆయన నియోజకవర్గ పరిధిలో ఉంటా నేను, అంటే పర్సనల్ పని ఉంటావా లోకల్ ఎమ్మెల్యే తోటి, అంటే విద్యార్థులు కండవాలుగా పిచ్చే పనుల నియోజకవర్గంలో. సరే, ఇప్పుడు అది రాజకీయం కాదు, ఏమంటున్నాడు 20 లక్షల మంది నిరుద్యోగులని గందరగోళ పరిచినటువంటి వ్యక్తులు 4 ఉన్నారు. ఆ 4లో 3 వ్యక్తులకి ఒక్క పోటీ పరీక్ష రాయలేదు, పోటీ పరీక్షలు అవగాహన లేదు, ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఆయన మాట్లాడండి, మీరు రాసుకోవాలి. ఆయన మాట్లాడిన తర్వాత దాని మీద రిక్వెస్ట్, ఇప్పుడు కోచింగ్ సెంటర్ పెట్టిందంటే కాబట్టి చెడగొట్టుకుంటూ కోచింగ్ సెంటర్ లో ఈ రోజు రాజకీయం కరీంనగర్ లో పోటీ చేయాలి. రేపు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నేను చూపిస్తా పరీక్ష ఏందో, నేను ఏం రాసిన హాల్ టికెట్లు ఉన్నాయి. నువ్వు కాదు కదా ఆయన మాట్లాడుతున్నాడు, మీరు మాట్లాడని చెప్పి వాళ్ళు ఇద్దరు విన్నారు. ఇప్పుడు ఆమె మాట్లాడినప్పుడు కానీ ఆయన ఏది అనవసరమైన విషయాలు మాట్లాడు. లేదు ఆయన మాట్లాడు, నేను పరీక్ష రాసిన చెప్పు తీసుకొని కొట్టమంటావా? నేను చూపించిన హాల్ టికెట్ చూపిస్తే అనవసరమైన విషయాన్ని నోట్ చేసుకుని కోచింగ్ సెంటర్ నడిపేది నిజం కాదా? ఇందులో దూరింది నిజం కాదా? విద్యార్థుల గురించి నువ్వు పోరాటం చేస్తే 25 లక్షల మంది నీటి విద్యార్థులు పరీక్షా పేపర్ లీక్ అయితే అడిగిపోయిన నువ్వు బలమూరు వెంకట కొట్లాడుతాడు అన్ని విద్యార్థి సంఘాలు అంటే ఈయన గ్రాడ్యుయేట్లని ఓటర్ లాగా చూస్తాడు, గ్రాడ్యుయేట్లని ఓటర్ లాగా చూసి ఆయన ఎన్నికల్లో నొప్పి పొందే ఈయన విద్యార్థులు నిరుద్యోగుల మీద సానుభూతి కోసం పోరాటం ప్లీజ్. ఈయన ఎమ్మెల్యే లీడర్ కోసం యూట్యూబ్ లో ఆదాయం కోసం ఈయన చేస్తాడా? అర్హత ఉందా? విద్యార్థి సంఘాల నాయకులు చేయాలా? విద్యార్థి సంఘాల పోరాటం చేయాలా? ఈయన వల్ల వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. కోచింగ్ సెంటర్ నడుపుకుంటే ఇప్పుడు ఇద్దరు మాట్లాడండి ప్లీజ్. చెప్పింది నేను హైదరాబాద్ వెళ్ళిపెట్టి నా ఉద్యోగం కోసం పోయినప్పుడు ఎవరు రాలేదు. ప్లీజ్ 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 ప్లీజ
ప్లీజ్ మీరు సమయం పాటించండి ప్లీజ్. కాదు కాదు కాదు, ఎలిగేషన్ పెట్టారు, దొంగ దీక్షలు చేస్తున్నారు అని చెప్పి అన్నారు కాబట్టి ఆయన పిలవాల్సి వచ్చింది. ఆయన దాన్ని చెప్పుకోవాలి కదా. మీరు పాయింట్లు రాసుకోండి, మీరు పాయింట్లు రాసుకోండి, మీరు పాయింట్లు రాసుకోండి, మీరు పాయింట్లు రాసుకోండి. ఒక్క నిమిషం, దండం పెడతాం. కుట్రమ నాయకుడు కాదు, నాను 23 ఏళ్ళు ఎన్ఎస్ఏల విద్యార్థి విభాగంలో ఎన్నో పోరాటాలు చేసిన తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. నువ్వు ఆ పాఠం చెప్పి మానవత్రగారు మీరు రాసుకోండి, పాయింట్ రాసుకోండి, నా మాట వినండి, ఆయన మాట్లాడి వినండి, మీకు అర్థమవుతుంది కదా. నిరుద్యోగులు మోసం చేస్తాడు, బస్ కాదు నువ్వే, నువ్వు తెలంగాణ నిరుద్యోగులు దగా చేస్తున్నావు, వ్యాపారం చేస్తాను నిరుద్యోగులతో, నిరుద్యోగులతో వ్యాపారం చేస్తాను, యాప్ అమ్ముకుంటూ 25,000 రూపాయలు కోసి 150 మార్కులు దానికి మోసం చేస్తాను చేశారు కదా. మీరు సమయం పాటి చేస్తున్న నాయకుడు మీరు ఉద్యోగం మాట్లాడి విన్నారు. మీ విధానం మీరు చెప్పారు, ఆయన మాట ఆయన చెప్పుకోవాలి కదా. ఆయన మీరు ఎలిగేషన్ చేశారు కొన్ని కోచింగ్ సెంటర్లు దొంగ దీక్ష పెట్టి చెప్పిస్తున్నారు అన్నారు. మీరు మాట్లాడుకుని ఉండండి, వినండి, మాట్లాడుతున్నాను. జాగ్రత్త, గుడ్డలు ఓడిస్తారు, అందరి నిరుద్యోగులు ఓడిస్తారు. ఆగండి 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 ప్లీజ్, ఇక్కడ నుంచి ఆగండి ప్లీజ్, దయచేసి దండం పెడతాం మీకు. సార్ మీరు చెప్పండి సార్, ఏం చెప్పాలనుకో చెప్పండి ప్లీజ్. అది ప్లీజ్ ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, దండం పెడతా ప్లీజ్, మాట్లాడండి సార్, చెప్పండి సార, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ తరఫున 4 వ్యక్తులు పాల్గొంటున్నారు, మాట్లాడకండి ప్లీజ్. 4 వ్యక్తులు పాల్గొంటున్నారు, ఒక ఆయన బాల్మూరి వెంకట, ఆయన ఏ పోటీ పరీక్ష రాయాల? 2 చెనగాని దయాకరు ఏ పోటీ పరీక్ష రాయాల? మానవతా రాయి ఏ పోటీ పరీక్ష రాయాల? వాళ్ళ సిలబస్ తెలియదు, ఉద్దేశం మీరు చేశారు పోటీ, మేము 10 ఏళ్ళు కష్టపడి మాకు అవకాశాలు, మాట్లాడండి, మాట్లాడండి, అవకాశాలు రాలేదండి. మీరు మాట్లాడినంత వరకు ఎవరు మాట్లాడలే, మీరు ఎందుకు మధ్యలో వస్తారు ప్లీజ్, మాట్లాడండి, వాళ్ళకి అవకాశం ఉండాలి కదా. ఇష్టం వచ్చినట్టు కాదు, మాట్లాడండి, మీరు ఇష్టం వచ్చినట్టు ఆయన మీద ఏదో ఎలిగేషన్ చేసినప్పుడు ఆయన మాట్లాడతారు. పర్సనల్ గా పోదు, రాసిన గ్రూప్ 2 హాల్ టికెట్ నా దగ్గర ఎప్పటికి ఉంది, పర్సనల్ గా పోవద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీకు ఉద్యోగం రాలేదా? నేను గ్రూప్ 1 రాయలే, గ్రూప్ 2 రాసిన. నా లక్ష్యం నేను విద్యార్థి ఉద్యమాల్లో ఉన్న విద్యార్థుల కోసం కొట్లాడినా, నీ దొంగ దీక్షలు కొంగ చెప్పాలని తెలుసు నాకు. నువ్వు ఏడ రాసినావు, నీకంత స్థాయి లెక్క పెట్టుకున్నావు. ప్లీజ్ ప్లీజ్ మీరు ఒకసారి ఆపితే లేదండి, మనం లైవ్ ఆపేయమంటారా? విద్యార్థుల సమస్యని పరిష్కరించాలి. చెప్పు, పోటీ చేయడం తెలుసా నీకు?
దొంగ దీక్షలు చేయడం తెలుసా? తెలంగాణ ఉద్యమ చరిత్ర అంతేకాదు నువ్వు చెప్పేది, నువ్వు పెద్ద మేధావులక మాట్లాడుతున్నావు. ప్లీజ్ మీరు మాట్లాడండి. ఎవరు నేనేం చెప్పట్లే, యథాస్థితి ఉన్నది, రేపేం జరిగింది రాదు, మీ గురించి వాదించాలని చెప్తాను. ఎవరికైనా సానుకూలత ఉందని చెప్తాను, అధికారిని కాదని చెప్తాను, ప్రభుత్వంలో నాకు పాత్ర లేదని నేనే